అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి 7.5 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలపై 7గురు తెలుగు వ్యక్తులపై అభియోగాలు నమోదు అయ్యాయి. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫిర్యాదు మేరకు ఫెడరల్ అధికారులు ఈ మేరకు అభియోగాలు నమోదు చేశారు. 2020లో తాము పనిచేస్తున్న కంపెనీ రహస్య సమాచారాన్ని స్నేహితులు బంధువులతో పంచుకుని వీరు ఈ మోసానికి పాల్పడగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి 10 లక్షల డాలర్లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలపై అమెరికాలో 7గురు తెలుగు వ్యక్తులపై ఫెడరల్ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. హరిప్రసాద్ సూరి, లోకేష్ లగుడు, చోటు ప్రభుతేజ్ పులగమనే ముగ్గురు స్నేహితులు శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ట్విలియోలో పనిచేస్తున్నారు. 2020 మార్చిలో హరిప్రసాద్, లోకేష్, ప్రభుతేజ్ ట్విలియో రెవెన్యూకు సంబంధించిన డేటాబేస్లను యాక్సెస్ చేశారు. దీని ద్వారా కంపెనీ కస్టమర్ల సమాచారాన్ని తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం పెరిగినట్లు గుర్తించిన ముగ్గురు స్నేహితులు ఈ వివరాలతో కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడిస్తే ఖచ్చితంగా ట్విలియో షేర్ల ధర పెరుగుతుందని గ్రహించారు. ఈ రహస్య సమాచారాన్ని హరిప్రసాద్ తన స్నేహితుడైన దిలీప్ కుమార్ రెడ్డికి చేరవేశాడు. లోకేష్ సైతం తన గర్ల్ ఫ్రెండ్ సాయి నెక్కలపూడి సహా మరో స్నేహితుడు అభిషేక్ తో కంపెనీ విషయాలు పంచుకున్నాడు. ప్రభుతేజ్ తన సోదరుడు చేతన్ ప్రభుకు ట్విలియో కంపెనీ వివరాలు తెలియచేశాడు. అలా కంపెనీ సమాచారం అందుకున్న వారు ట్విలియో త్రైమాసిక ఫలితాలు వెల్లడించడానికంటే ముందుగానే బ్రోకరేజ్ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2020 మే 6న ట్విలియో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడం, కంపెనీ షేర్లు పెరగడం చకచకా జరిగిపోయాయి. అయితే అనుమానమొచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరా తీయగా ఈ మోసం బయటపడింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ 7గురు 10 లక్షల డాలర్లకు పైగా అక్రమ లాభార్జన పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఈ 7గురు ఓ ప్రైవేటు చాట్ ఛానల్ రూపొందించుకుని అందులో తెలుగులో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. కమిషన్ ఫిర్యాదు మేరకు ఫెడరల్ అధికారులు వీరిపై అభియోగాలు నమోదు చేశారు.